ఎయిత్ క్లాస్ తెలుగు భాట తెలుగు వాచకం ఆంధ్ర వైభవం వ్యాకరణాంశాలు ఒకటి అత్వ సంధి తొందరెందుకు తొందర ప్లస్ ఎందుకు రా అక్షరం రాయాలి మనం ఇర్ ప్లస్ ఆ ప్లస్ ఏ ఇర్ ప్లస్ ఏ రే అంటే రేని మనం రాయాలి ఏ విధంగా రాయాలి అన్నది ఇక్కడ చూపించారు చక్కగా అర్థం చేసుకుని రాయండి ఇర్ ప్లస్ ఆ కలిపితే రా వచ్చింది ఇర్ ప్లస్ ఏ కలిపితే రే వచ్చింది మీరు గుర్తుపెట్టుకుని చక్కగా నీట్గా రాయండమ్మా పై ఉదాహరణలో పూర్వపదం చివర అత్తు హ్రాస్య ఆకారం ఉండగా దానికి పరపదం మొదట ఏ అనే అచ్చు కలిసి సంధి జరిగింది ఈ విధంగా హ్రాస్వ ఆకారానికి ఏదైనా అచ్చు పరమైతే జరిగే సంధిని అత్వ సంధి అంటారు మీకు ఎల్కేజీ నుంచి నేను అల కానీ ఏబిసిడీలు కానీ నంబర్స్ కానీ ఎక్కాలు కానీ టేబుల్స్ మీరు చక్కగా నేర్చుకుంటారని చెప్పి క్లాసులు ఎల్కేజీ నుంచి యూకేజీ ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు మొత్తం అన్ని సబ్జెక్ట్స్ చెప్పాను అవి మీరు చదవండి ఫస్ట్ నుంచి కూడా ఎలా చెప్పానన్నది చూడండి మీకు చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది ఇంట్రెస్ట్ కలుగుతుంది చదువుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకునే పిల్లలు చక్కగా ఎల్కేజీ నుంచి వరుసగా చూసుకుంటూ రండి చూస్తూ వస్తే మీకు ఎక్కడైతే రాలేదో అక్కడ మీరు చక్కగా చూసుకుని చదువుకోండి అంటే ఈ ఇట్లాగు ఎర్రే ప్లస్ ఆ ఏ ప్లస్ అట్లా ఎట్లా రాసాము ఎర్రే ప్లస్ ఏ రే అట్లాగు అట్లా ప్రతి ఒక్కటి నేను చెప్పి ఉన్నాను మీరు చక్కగా శ్రద్ధగా ఆలకించి చదవండి రెండు ఇత్వ సంధి ఏమంటివి ఏమి ప్లస్ అంటివి మీ మనం రాయాలి ఇమ్ ప్లస్ ఇ హల్లు అచ్చు మీ అయ్యింది అమ్ ఎం ప్లస్ అమ్ హల్లు అచ్చు మమ్ అయ్యింది పై ఉదాహరణలో పూర్వపదం చివర ఇత్తు హ్రాస్వ ఇకారం ఉండగా దానికి పరపదం మొదట ఆ అనే అచ్చుతో కలిసి సంధి జరిగింది ఈ విధంగా ఏమి మొదలైన పదాల చివర హ్రాస్వ ఇకారానికి ఏదైనా అచ్చు పరమైతే ఇత్వ సంధి ఏర్పడుతుంది మూడు ఉత్వ సంధి ఓలలాడిన ఓలలు ప్లస్ ఆడిన లు ఇల్ ప్లస్ ఉ లు హల్లు అచ్చు ఇల్ ఉ కలిపితే లు అవుతుంది అన్నమాట ఆ ఇల్ ప్లస్ ఆ లా లా రాయాలి లా రాయాలంటే హల్లు అచ్చు ఇల్ ప్లస్ ఆ లా ఈ ఉదాహరణలో పూర్వపదం చివర ఉత్తు హ్రాస్వ ఉకారం ఉండగా దానికి పరపదం మొదట ఆ అను అచ్చు పరమయ్యింది కనుక సంధి జరిగింది ఈ విధంగా హ్రాస్వ ఉకారానికి ఏదైనా అచ్చు పరమైతే ఉత్వ సంధి జరుగుతుంది హ్రాస్య ఆకారం అ ప్లస్ ఏదైనా అచ్చు పరమైతే అత్వ సంధి హ్రాస్వ ఇకారం ఇ ప్లస్ ఏదైనా అచ్చు పరమైతే ఇత్వ సంధి హ్రాస్వ ఉకారం ఉ ప్లస్ ఏదైనా అచ్చు పరమైతే ఉత్వ సంధి కింది వాక్యాలలో గీత గీసిన పదాన్ని విడదీసి సంధి పేరు రాయండి ఒకటి గంగ నిచ్చెడు గోదావరి ఆంధ్ర రాష్ట్రంలో ప్రవహిస్తోంది ఉదాహరణ గంగ నిచ్చెడు గంగను ప్లస్ ఇచ్చెడు
ఒత్వ సంధి. రెండు, తాబేలు జింకతో మనమిక్కడ ఉండటం మంచిది కాదన్నది. ఈ రెండిటికి మనం ఈ కింద ఫిల్ చేద్దాం. ఈ నోట్స్లోనూ రాయండి, టెస్ట్లోనూ రాయండి. మనమిక్కడ, మనమిక్కడ, మనము ప్లస్ ఇక్కడ, ఒత్వ సంధి. కాదన్నది ఆ, కాదన్నది కాదు ప్లస్ అన్నది, ఒత్వ సంధి. మూడు, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులని గుర్తించాలి. ఈ రెండు పదాలకి మనం ఏ సందులో రాయాలి చూడండి. దేశమంటే, దేశము ప్లస్ అంటే, ఒత్వ సంధి. మనుషులని, మనుషులని, మనుషులు ప్లస్ అని, ఒత్వ సంధి. కింది పదాలను కలిపి రాసి సందుల పేర్లు రాయండి. ఒకటి, పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టినిల్లు, అత్వ సంధి. రెండు, ఏమి ప్లస్ అయ్యో, ఏమయ్యో, ఇత్వ సంధి. మూడు, మేము ప్లస్ అందరం, మేమందరం, ఒత్వ సంధి. నాలుగు, గ్రామము ప్లస్ అంటే, గ్రామమంటే, ఒత్వ సంధి. ఇక్కడ మూ వచ్చింది, మూ అంటే ఊ పలుకుతుంది. ఇక్కడ కూడా మూ వచ్చింది, మూ అంటే ఊ, ఊ పలుకుతుంది అంటే కొమ్ము వస్తుంది. ఇక్కడ ఈ రెండింటికి కొమ్ము వచ్చింది చూడండి, అంటే ఊ, ఊ అంటే కొమ్మే కదా, అచ్చుల్లో ఊ కొమ్ము. ఇక్కడ మీ వచ్చింది, మీ అంటే ఈ, మీ అంటే ఏంటి, గుడ్ అంటే ఏంటి, ఈ. నా వచ్చింది, నా అంటే ఆ, ఇన్ ప్లస్ ఆ, నా. ఇమ్ ప్లస్ ఈ, మీ. ఇమ్ ప్లస్ ఊ, ము. ఇమ్ ప్లస్ ఊ, ము. ఈ మీరు చక్కగా గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. కష్టపడకూడదు ఎప్పుడూ కూడా, తెలివిగా ఆలోచించుకుని చక్కగా చదువుకోవాలి. ఈ పదం ఎలా వస్తుంది అన్నది మీరు గుర్తు పట్టుకోవాలి, చిన్నప్పుడు ఎవరమైనా అంతే. దిగు సమాసం, ద్వంద్వ సమాసం. సమాసంలో అన్ని పదాలకు సమ ప్రాధాన్యము కలిగినది ద్వంద్వ సమాసం. పూర్వపదం సంఖ్యావాచకం, ఉత్తర పదం నామవాచకం. అయితే దిగు సమాసం అని కింది తరగతులలో తెలుసుకున్నారు కదా. ఇలాగ ఫిల్ చేయండి. కింది పట్టికను అర్థవంతంగా పూరించి సమాస పదాల స్వరూపాన్ని అర్థం చేసుకోండి. క్రమ సంఖ్య 4 వరకు ఇచ్చారమ్మా. సమాస పదం, విగ్రహవాక్యం, సమాసం పేరు. ఇలాగ ఫిల్ చేయండి అమ్మ మీరు. 1, పాడి పంటలు పాడియు పంటయును, ద్వంద్వము. 2, నాలుగు వేదాలు, నాలుగు అను సంఖ్య గల వేదాలు, ద్విగు. 3, సిరి సంపదలు సిరియు సంపదయును, ద్వంద్వము. 4, 6 కోట్లు, 6 కోట్లు, ద్విగు. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. 1, తల్లిదండ్రులు మనకు ప్రత్యక్ష దైవాలు. జవాబు, తల్లిదండ్రులు తల్లియును దండ్రియును, ద్వంద్వ సమాసము. 2, ఆంధ్ర రాష్ట్ర కీర్తి నలుదిక్కుల వ్యాపించాలి. జవాబు, నలుదిక్కులు, 4 దిక్కులు, ద్విగు సమాసము. మనం ఇవి రాస్తున్నాం, వీటిని కూడా రాయండి, టెస్ట్లో రాయాలి, నోట్స్లో రాసుకోవాలి. 3, మనమంతా జాతి మత భేదాలు లేకుండా అన్నదమ్ములలాగా మెలగాలి.
జవాబు అన్నదమ్ములు అన్నయ్యును తమ్ముడును. ద్వంద్వ సమాసము నాలుగు అష్ట దిక్పాలకులలో ఇంద్రుడొకడు. జవాబు అష్ట దిక్పాలకులు ఎనిమిది అయిన దిక్పాలకులు. ద్విగు సమాసం. విభక్తి ప్రత్యయాలను ఉపయోగించి వాక్యాలు రాయండి. క్రమ సంఖ్య 8. ప్రత్యయాలు విభక్తులు డు మూ ఊ లు. ప్రథమా విభక్తి 2. నే ఎన్ ను ఎన్ లా ఎన్ కూర్చి గురించి. ద్వితీయ విభక్తి 3. చేత నన్ చే నన్ తోడన్ తోన్. తృతీయ విభక్తి 4. కొరకు ఉన్న కై కోసం. చతుర్థి విభక్తి 5. వలన అన్ కంటే ఎన్ పట్టి. పంచమీ విభక్తి 6. కి ఎన్ కు ఎన్ యొక్క లో ఎన్ లోపల ఎన్. షష్ఠీ విభక్తి 7. అందు అన్ నా అన్. సప్తమీ విభక్తి 8. ఓ ఓయి ఓరి ఓసి. సంబోధన ప్రథమా విభక్తి